నేను ఒకటే చెప్తావనా చంద్రబాబు యొక్క టెన్యూర్ లో చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో దళితులకు అవమానాలు జరిగినయని నేను చెప్తావనా ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు 14 ఏళ్ల టైం లో అవమానాలు భరించాం అసమానతలు ఎదుర్కొన్నాం మరి వెలివేతలు పొందాం ఈ రోజు దారుణంగా చివరికి చంద్రబాబే ఈ రాష్ట్రంలో కాదు దేశంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పినటువంటి సంస్కృతి చూసాం అది మనకు అవమానం కాదా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వాడు కూడా ఆలోచించారా మీ చంద్రబాబు మా కులంలో పుట్టటం ఎవరైనా పుట్టాలనుకుంటా అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలో గమనించబడుతూ ఉన్నాం అదే కాకుండా చంద్రబాబు మంత్రివర్గం దారుణంగా మేము మురికి వాళ్ళమని చెప్పారు అది గుర్తురాదా అదే కాకుండా ఈ రోజు చంద్రబాబు యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రంలో అనేక దారుణాలు శ్రీకాకుళం జిల్లాలో మీ అందరికీ తెలుసుకున్న నాతో పాటు చాలా మంది సోదరులు వచ్చారు కళ్యాణి అనే అమ్మాయిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు దూషిస్తున్నాడో తెలుగుదేశం పార్టీకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నాడో వాడు తెగబలిసి ఆమెని మోకాలతో తంటే చంద్రబాబు మాట్లాడలా చంద్రబాబు కుయ్యల్లా ఈ జిల్లాలో కేకోటపాడు మండలంలో దళితుల భూములు లాక్కుంటే దళితుల ఉద్యమాలు చేస్తే చంద్రబాబు మాట్లాడలా విశాఖపట్నం జిల్లాలో చెర్రిపోతుల పాలెంలో ఒక మహిళా స్త్రీని వివస్త్రం చేస్తే చంద్రబాబు మాట్లాడలా దానికి మేము నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాలా విజయనగరంలో వచ్చి మేము ఉద్యమాలు చేయాలా శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళి ఉద్యమాలు చేయాలా తూర్పుగోదావరి జిల్లాలో మీ అందరికీ తెలుసు ఆవు చర్మాన్ని మాదిగ సోదరులు కోసారని ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారని చెప్తే చెట్టు కట్టేస్తే నా మాదిగ సోదరుల కోసం ఎవడు మాట్లాడకపోతే ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉండే మాదిగల కోసం వచ్చి నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో గగర్ర పనుల్లో పట్టుకొని అంబేద్కర్ గారి విగ్రహం పెడతారంటే పెట్టాకి వీళ్ళేదో 400 మందిని వెలివేస్తే ఈరోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి గగర్ర పనులు వస్తే ఆనాడు చంద్రబాబు కళ్ళు తెరవాల కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో దళితుల పోలీస్ స్టేషన్లో పెట్టి కొడితే చంద్రబాబు ఆలోచించరా గుంటూరు జిల్లాలో రవికుమార్ అనే ఒక వ్యక్తిని హత్య చేస్తే చంద్రబాబు కనపడల ప్రకాశం జిల్లాలో దేవరాపల్లి అనే ఊర్లో దళితుల భూములు 400 ఎకరాలు లాక్కుంటే మేము ఉద్యమాలు చేస్తే మమ్మల్ని అరెస్టులు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబుకి చంద్రబాబు చుట్టాలే లాక్కున్నారు నెల్లూరు జిల్లా రాపూర్లో దళిత ఇళ్ల మీద పడి పోలీసులు కొడితే చంద్రబాబు కనిపెళ్ళ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు కుప్పంలో దళితుల్ని తగలేస్తే చంద్రబాబు కనపడల కడప జిల్లాలో విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని చెట్టు కట్టేస్తే చంద్రబాబు టైంలో చంద్రబాబు కనపడల కర్నూలు జిల్లాలో వసంతరావు అనే ఒక ధైర్యవంతుడిని నరికి చంపితే చంద్రబాబు కనపడల ఇన్ని అసమానతలు ఈ రాష్ట్రంలో ఉంటే పరిపాలనలో చివరికి మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా పందికొక్కులాగా మీరు తింటే మాకు రావాల్సిన లోన్లు మీరు అప్పలంగా బినామీలతో తింటే సప్లాన్ డబ్బులు అప్పలంగా తింటే అడిగితే కేసులు పెట్టావు ఇకపోతే అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి కాల్మని సెక్స్ రాకెట్లో మీరు గిరుక్కుపోతే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని 5 ఏళ్ళు కాలయాపం చేసి మూలపదంలో పెట్టాకి ట్రై చేస్తే మా దేవుణ్ణి అవమానించేట్టు కాదా ఇలాంటి పరిపాలన చంద్రబాబు చూశాం ఈరోజు చూస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నా దళిత మధ్యమాల్లో ఉన్న నాయకుల్ని అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి దేశానికి చరణమని చెప్పుకునే మనం ఈ పేదరికం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 11.5% ఉన్నటువంటి పేదరికం ఈరోజు 6% తగ్గిందంటే ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గిందా పెరిగిందా పేదవాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వారే పేదరికం తగ్గటానికి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కడుపు అమ్మఒడి పెట్టి పిల్లల చదివిస్తా ఉన్నాడు ఇంగ్లీష్ విద్య తెస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ తెస్తా ఉన్నాడు పల్లెటూర్లో బాగు చేస్తా ఉన్నాడు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాడు
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టియాలని ఆలోచనతో ఇప్పటికే 7 లక్షల ఇళ్ళు కట్టించాడు. ఈ రాష్ట్రంలో 135,000 కోట్ల రూపాయలు డిబిటి రూపేణ కులం లేకుండా మతం లేకుండా ప్రాంతం లేకుండా పార్టీ లేకుండా అర్హతలు పట్టిస్తా ఉన్నాడు. ఎవరయ్యా చేసేది? ఇది కాదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అడుగుతా ఉన్నా. అందుకనే ఈ రాష్ట్రంలో పెట్టేవాడు దొరికాడు, సహాయం చేసేవాడు దొరికాడు, పేదలను ఆదుకునేవాడు దొరికాడు, అసమానతలు లేకుండా చూడాలని చూసేవాడు దొరికాడు, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి దొరికాడు. ఈ దళితులు తల ఎత్తుకు తిరుగుతా ఉన్నారంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు కులము మతము ప్రాంతము పార్టీ తేడా లేకుండా అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అతనే అంబేద్కర్, అతనే పరోజాల కలిగిన నాయకుడు, బాబాసాహెబ్ని భుజాల వేసుకుని నడుస్తున్న నాయకుడు. ఈరోజు చూస్తా ఉన్నాం భారతదేశంలో, నేను చెప్తా ఉన్నా, నేను సాంఘిక సంక్షేమ మంత్రిగా, నేను ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్కి 2 రాష్ట్రాలకి అధ్యక్షుడిగా పనిచేశాను. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నా, ప్రస్తుత మంత్రిగా పనిచేస్తా ఉన్నా. నేను రాజకీయ నాయకులను చాలా దగ్గరగా చూసి, ఎందుకంటే పేదవాడిగా వచ్చిన నేను, దళిత ఉద్యమాల్లో పాల్గొన్న నేను, విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తిగా నేను, విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన వ్యక్తిగా నేను చాలా ఒడిదుడుకులు చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుడు చూడ, పేదవాడి కోసం ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే మన వాటకు మనం చేద్దామని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం చెట్ల పొదల్లో పెడతారని చెప్పి చంద్రబాబు పారిపోతే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 100 కోట్లలో 400 కోట్లు అయింది. ఆంధ్రప్రదేశ్ నడుపట్టిన విజయవాడలో చౌదరి సంత నడియారిన ప్రాంతంలో కోట్ల ఖరీదునటువంటి ప్రాంతంలో బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహం, 125 అడుగుల విగ్రహం కాదు, 80 అడుగుల పెడస్టల్తో పాటు 185 అడుగుల విగ్రహం. ఇది దేశంలో ఎక్కడా లేదు. దానిలో అనేకమైన మాన్యుమెంట్స్ పెట్టబోతా ఉన్నాం, అనేకమైనటువంటి బాబాసాహెబ్ గుర్తులు పెట్టబోతా ఉన్నాం. చక్కగా ఈ దేశంలో ఎవరైనా విజయవాడ రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అంబేద్కర్ గారి బొమ్మ చూడాలా. కొండ మీద అమ్మవారుంటే కొండ కింద అంబివారు ఉండబోతా ఉన్నాడని గమనించగలుగుతా ఉన్నా. ఇది ఒక చరిత్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టి ఎక్కడి నుంచో పుట్టినప్పుడు చూస్తే అంబేద్కర్ గారి విగ్రహం కనపడుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నాడు అసెంబ్లీలో, అన్న అంబేద్కర్ గారికి దిశ తగిలిద్దేమన్నా అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోమంటున్నా, మన మీద ఉన్నటువంటి ఆలోచన గుర్తుపెట్టుకోమంటున్నా. మనకున్నటువంటి ఏ సమస్య అయినా వెళ్తే మేము ఎవరు వెళ్ళినా తక్షణమే మన వారి కోసం పనిచేయాలని తప్పించే నాయకుడు. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియపరుస్తూ 2024 ఎన్నికలలో ఇది ఒక చాలా గొప్ప ఆలోచన. ఇది మీరు ఆలోచించాలా, 24 ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఒక గీటు రాయి కాబోతా ఉంది. సహాయం చేసేవాడి కోసం నాన్న అమ్మ తర్వాత ఎవడన్నా సహాయం చేస్తాడని చూస్తాం, ఎవరు లేరు. సహాయం చేస్తుంది కుటుంబీకుల కన్నా జగన్ అన్న. పేదవాడి కడుపు, పేదవాడి ఆకలి, పేదవాడి గూడు, పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.